హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలకు ఫీజులు ఖరారుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఖరారు చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫీజు పెంపు పది శాతం పెంచొద్దు తల్లిదండ్రులతో కూడిన పాఠశాల కమిటీ నిర్ణయించుకోవచ్చు అక్కడ తేల తేలకుంటే రాష్ట్ర కమిటీకి ప్రతిపాదించాలి నగదు రహితంగా రుసుములు చెల్లింపు ప్రైవేట్లో ఫీజులపై మంత్రిలో కమిటీ తీర్మానాలన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీర్మానాల్లో చూద్దాం మనం ముందుగాన పాఠశాల ఆదాయ వ్యయాల వివరాలను ప్రాతిపదికన ఫీజులు విద్యా సంవత్సరం ప్రారంభంలో మూడు నెలల ముందు యాజమాన్యం ఫీజుల కమిటీకి సమర్పించాలి నిర్ణయించిన ఫీజు వివరాలను పాఠశాల వెబ్సైట్లో ఉంచాలి ఫీజులను డిజిటల్ చెక్కులు తదితర విధానాల్లో నాలుగు నగదు రహిత మార్గాల్లో వసూలు చేయాలి అడ్మిషన్ ట్యూషన్ ఫీజు వసూలు తప్పనిసరి అనమాట రవాణా భోజనం ఎక్స్కర్షన్ తదితరలు అయితే ఆప్షనల్లు సో విద్యార్థి తండ్రి లేదా అతని కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఫీజు చెల్లించాలని చెల్లించలేదని ఆ విద్యార్థిని బయటకు పంపరాదు అక్కడ చదువు పూర్తయ్యే వరకు ఉచితంగా చదివించాలి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట చిన్నారులకు ప్రిపరేటరీ తరగతి అవసరం అని చెప్పేసి చెప్తున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా పాఠ్య పుస్తకాలను తెలుగు ఆంగ్ల భాషలో ముద్రించి మొదటి తరగతి మొదటి తరగతి పుస్తకాలు మాత్రం ఆంగ్లంలోనే ఉంటాయి ఒకటో తరగతికి ముందు చిన్నారులకు ఏడాది పాటు ఆంగ్ల మాధ్యమంలో ప్రిపరే ఇక్కడ ప్రీ ప్రిపరేటరీ తరగతులను అయితే ప్రవేశపెట్టాలని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ప్రెజెంట్ అయితే తెలంగాణలో సిచ్యువేషన్ అయితే ఉంది సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి